తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం యాసంగి కలుపుకొని వరిని సుమారుగా 1 కోటి ఎకరాల పైన సాగు చేస్తూ ఉన్నారు. పట్టణీకరణ, అదేవిధంగా నానాటికి పెరిగిపోతున్న కూలీల రేట్లు, వాతావరణ మార్పుల మూలంగా రైతాంగానికి వ్యవసాయంలో కూలీల సమస్య అనేది కూడా బాగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా వరి విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ సాగు ఖర్చులు అనేది కూడా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే విపరీతంగా పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలో దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు అనేది బాగా ప్రాచుర్యం పొందుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కానీ, సూర్యాపేటలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ రైతాంగం పెద్ద ఎత్తున ఈ పద్ధతిని వానాకాలంలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో కొన్ని ముఖ్యమైన సూచనలు అవలంబించినట్లయితే రైతాంగం మంచి లాభాలు పొందవచ్చు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు మే నెలలో పడే వర్షాలు కానీ లేదా తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని వరి పొలాలు ఏదైతే ఉన్నాయో మెట్ట పంటలకు విత్తుకోవడానికి ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా వరి పొలాలను కూడా 1-2 సార్లు దున్నుకొని మెత్తగా దుక్కి వచ్చేటట్టుగా తయారు చేసుకోవాలి. వరి మార్గంలో ఏంటంటే ఒకసారి వర్షాలు కనుక ఎక్కువ పడినట్లయితే తర్వాత అందులోకి ట్రాక్టర్లు కానీ మనుషులు కానీ దిగడానికి చాలా సమస్యగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా పొలాలను తయారు చేసుకొని విత్తనానికి సిద్ధం చేసుకోవాలి. అది అన్నిటికంటే ముఖ్యమైనది. వరి విత్తనాలను ఎకరాకి విదజల్లే పద్ధతిలో కనుక అయినట్లయితే దొడ్డుగింజ రకాలైనట్లయితే 12 కిలోలు లేదా దొడ్డుగింజ రకాలనే మనము సలలో కనుక విత్తినట్లయితే 10 కిలోలు చొప్పున, అదే సన్నగింజ రకాలైనట్లయితే మిషన్ల ద్వారా కానీ లేదా నాగలేనకాలు కానీ విత్తుకున్నట్లయితే 1 కిలోల చొప్పున విత్తుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ నేరుగా వరి విత్తుకోవాలనుకున్నప్పుడు 1 ఎకరానికి మనం వాడుకునేటువంటి ఎరువులు ఏదైతే ఉందో, అంటే సాధారణంగా ఈ మెట్ట వరి పద్ధతి లోపల కొంత నత్రజని ఎక్కువగా మనకు గాలి ద్వారా కానీ లేదా నీటి ద్వారా కానీ ఎక్కువగా పంటకు అందుబాటులో ఉండదు. కాబట్టి 1 ఎకరానికి 60 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము మరియు 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను తప్పనిసరిగా రైతాంగం వాడుకోవాలి. దీంట్లో ముఖ్య సూచన ఏంటంటే సూచించిన మేరకు భాస్వరం మొత్తాన్ని కూడా దుక్కిలోనే వేసుకోవాలి. పొటాషిలో సగభాగం కూడా దుక్కిలో వేసుకొని మామూలుగా నాటు వరిలో అయితే నత్రజని 1/3 వంతు మనం దుక్కిలో వేసుకోవడం అనేది పరిపాటి. ఈ నేరుగా వరి విత్తుకున్నప్పుడు ఏంటంటే దుక్కిలో వేయకుండా మనం విత్తనాలు వేసినాక 15 రోజులకు, అంటే మనకు సాధారణంగా 7-8 రోజుల లోపల విత్తనం మొలక అనేది రావడం జరుగుతుంది. విత్తనం వేసినాక 15 రోజులకు మొదటి దఫ, ఆ తర్వాత మిగతా 2 డోసులు ఏదైతే ఉన్నాయో అవి పిలక దశలో మరియు అదేవిధంగా చిరుపొట్ట దశలో వేసుకోవాలి. ఆఖరి దఫ యూరియా వేసేటప్పుడు మిగిలిన పొటాష్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా రైతాంగం వేసుకోవాలి. దాని తర్వాత కొన్ని చోట్ల ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంత తేలిక భూముల్లో, అటువంటి భూముల్లో కనుక సాగు చేసినప్పుడు ఇనుపధాతు లోపం రావడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి చోట వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు తెల్లగా పాలిపోవడము, పెరుగుదలకు కుంటుపడడం అనేది జరుగుతూ ఉంది. దాని నివారణ కోసము చిలేటెడ్ EDTA లాంటిది కూడా 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని అవసరం మేరకు 2-3 సార్లు పిచికారి చేసుకోవడం ద్వారా కూడా ఈ వరి పంట లోపల మనం ఆశించినటువంటి పెరుగుదల అనేది తీసుకురావడానికి అవకాశం ఉంది. తర్వాత నేరుగా విత్తి వరి సాగులో అన్నిటికంటే మనకు ప్రధాన సమస్యగా ఉండేది ఏంటంటే కలుపు. అంటే దీన్ని మామూలు వరిలాగా నీరు అనేది ఎక్కువగా పెట్టం కాబట్టి, మెట్ట పద్ధతిలో సాగు చేస్తుంటాము కాబట్టి కలుపు సమస్య అనేది నాటు వరి కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కలుపు మొక్కల్ని అదుపులో చేసుకోవడానికి విత్తిన వెంటనే 48 గంటల లోపల పెండి మిథాలిన్ అనే కలుపు మందు ఏదైతే ఉందో 1.3 లీటర్లు లేదా పైరిజో సల్ఫరాన్ ఇథైల్ కూడా విత్తనాలు వేసినాక 3-5 రోజుల లోపల 1 ఎకరానికి 80 గ్రాములు చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ మొదటి దశల్లో కలుపు ఏదైతే ఉందో దాన్ని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత వరి మొలక వచ్చి పెరుగుతున్న దశ లోపల కూడా కలుపు అనేది మనకు సమస్యగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కలుపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు, అంటే సాధారణంగా ఇది వరి విత్తిన 20-25 రోజుల మధ్యలో కలుపు అనేది ఈ దశలో ఉంటుంది. వరి కూడా మొలిసి ఉంటుంది, కలుపు కూడా మొలిసి ఉంటుంది. అప్పుడు కూడా మనం కలుపు మందులు పిచికారి చేసుకొని కూడా సమర్థవంతంగా వరి సాగు చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఈ పెనాక్జలాం మరియు సైహలోఫాబ్యూటైల్ కలిపి ఉన్నటువంటి
కలుపు మందు ఏదైతే ఉందో అది ఒక 900 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవడము, లేదా వెడల్పాకు కలుపు మరియు తుంగజాతి కలుపు సమస్య కలిపి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బెంటోజోన్ అనే కలుపు మందు ఏదైతే ఉందో దీన్ని 800 మిల్లీలీటర్లు ఎకరాకి, లేదా ట్రయాఫోమిన్ మరియు ఇథాక్సి సల్ఫ్రాన్ కలిపి ఉన్నటువంటి కలుపు మందు ఏదైతే ఉందో 90 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా నేరుగా విత్తి వరి సాగు అధిక దిగుబడి వచ్చేటట్టుగా చూసుకోవాలనుకున్నప్పుడు ప్రధానంగా తొలకరి వర్షాలతో మనం సాధ్యం తొందరగా విత్తుకునేటట్టుగా చూసుకోవడము, తర్వాత మధ్య రకం నుంచి బరువైన నేల లోపల పంటను సాగు చేయడము, తర్వాత వేరు వ్యవస్థ బలంగా ఉండి మధ్యస్థ ఎత్తుగలిగినటువంటి రకాలను, అంటే పడిపోకుండా ఉండాలా, మధ్యస్థ ఎత్తుగలిగినటువంటి రకాలను ఎంపిక చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచనగా భావించాలి రైతాంగం. తర్వాత ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. మనం ఖర్చుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే విత్తన మోతాదులో సగాని సగము తగ్గిస్తాము కాబట్టి ఎకరానికి సుమారుగా 500 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నారుమడి పెంపకము సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు పొలంలో ఉంచాల్సి ఉంటుంది. ఆ సమస్య అనేది ఇందులో లేదు, నేరుగా విత్తుకోవడం జరుగుతుంది కాబట్టి ఎకరానికి 1000 రూపాయల వరకు రైతాంగం ఆదా చేసుకోవచ్చు. తర్వాత డీజిల్ ఖర్చు అనేది పెరిగినందువల్ల రైతాంగానికి ఈ దమ్ము ఖర్చులు అనేది కూడా విపరీతంగా పెరగడం జరిగింది. రైతాంగం 2000 వరకు కూడా ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే విత్తన మోతాదులో ఖర్చు తగ్గించుకోవడము, ఈ మూడే కాకుండా నాటుకూలు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో నాటుకూలు, ఇది ఆయా ప్రాంతాలను బట్టి 4000 నుంచి 6500 రూపాయల వరకు కూడా నాటుకూలు అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా సమయం మీద అందుబాటులో అనేది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ నేరుగా వరి విత్తి మనం సాగు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం సాలలో వరిని విత్తుకున్నప్పుడు గాలి వెలుతురు అనేది కూడా బాగా సోకుతుంది కాబట్టి ఈ సస్యరక్షణ మీద రైతాంగం పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటిని మనము క్రోడీకరించినట్లయితే ఎకరానికి 10,000 వరకు కూడా రైతాంగం ఈ దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు చేసినప్పుడు ఖర్చులో తగ్గించుకుంటున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు, ఈ సూచించినటువంటి పద్ధతులు కనుక రైతాంగం పాటించినట్లయితే నాటు వరితో ఎటువంటి దిగుబడులు సాధించగలుగుతామో నేరుగా విత్తి అంటే దమ్ము చేయకుండా నేరుగా విత్తి కూడా రైతాంగం అదే దిగుబడిని సాధించవచ్చు. తప్పనిసరిగా ఈ వానాకాలంలో అవలంబించినట్లయితే రెండో పంట కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి వానాకాలము వరి సాగు చేసినప్పటికీ కూడా యాసంగిలో మెట్ట పంటలు సాగు చేసుకోవడానికి ఈ దమ్ము చేయకుండా నేరుగా వరి విత్తే పద్ధతి ఏదైతే ఉందో ఒక మంచి ఉపయోగకరంగా రైతాంగానికి ఉంటుందని చెప్పి గుర్తుంచుకోవాలి.